చూసారుగా, స్వయంగా బిగ్ టీవీ రంగంలోకి దిగి నీమ్స్ బోరో వెంచర్స్ లో అసలు ఏం జరుగుతుందో చూపించింది. నీమ్స్ బోరో చేసిన మోసాలు అన్ని ఇన్ని కాదు, ప్రతి వెంచర్ లోనూ అడుగడుగున అక్రమాలే. వాటిపైన దృష్టి పెట్టింది బిగ్ టీవీ. కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు ప్రతి వెంచర్ పైన త్వరలోనే కథనాలు ప్రసారం చేయబోతోంది. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నటి హేమ ఈ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. కానీ అంతకుముందు హేమ చేసిన డ్రామా మామూలుగా లేదు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లోనే ఓ వీడియో తీసి తాను తన ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ బెంగళూరు ఫామ్ హౌస్ అని తేలింది. అయితే ఈ కేసులో హేమతో పాటు చాలా మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారు. ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు మీకు తెలియని ఓ విషయం చెప్పబోతున్నాం. ఇప్పుడు మీకు ఓ వీడియో చూపిస్తున్నాం. ఇది హేమ 2022 మే 1వ తేదీన తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆవకాయ అన్నం కలుపుతూ తమ ఇంటికి ఓ కొత్త గెస్ట్ వచ్చాడని ఆ వ్యక్తికి ఒక ముద్ద పెట్టింది. అక్కడ సీన్ కట్ చేద్దాం. ఈ వ్యక్తిని బాగా గుర్తు పెట్టుకోండి. మనకు ఒక కొత్త గెస్ట్ వచ్చాడు, తను కూడా పెడదాం. ఇప్పుడు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన వారిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో చూద్దాం. ఇక్కడ మీకు ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, అతను అచ్చం హీరో శ్రీకాంత్ లా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తనకు రేవ్ పార్టీకి వెళ్లే అలవాటే లేదని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. మరి శ్రీకాంత్ ని పోలి ఉన్న వ్యక్తి ఎవరు అంటే, మనం హేమ ఆవకాయ వీడియో చూసాం కదా, అందులో ఆవకాయ తిన్నది ఇక్కడ ముఖం దాచుకున్నది ఒక్కరేనా? కొంచెం నిశితంగా పరిశీలించి చూస్తే మీరు కూడా అవును వారిద్దరు ఒక్కటే అంటారు. అంటే రేవ్ పార్టీతో నటి హేమ, ఆమె సన్నిహితులకు కూడా సంబంధం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం సదరు వ్యక్తి హేమ ఇంటికి తొలిసారిగా వెళ్లి ఉంటాడు. అందుకే హేమ కొత్త గెస్ట్ వచ్చాడని చెప్పి మరీ ఆవకాయ తినిపించింది. ఇలా వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న హేమపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కేసుల్లో ఇరుక్కుంటున్న హేమపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.